ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024 సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి, అలాగే వృత్తి వ్యాపారాలని చూసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ 2024 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మిథున రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మృగశిర 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రము 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదాల వారు. వీరికి ఆదాయము శ్రీ క్రోధీనామ సంవత్సరములో వీరికి ఆదాయము 5, వ్యయము 5, రాజ్యపూజ్యం 5, అవమానం 5. ఈ రాశి వారికి 2024 మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా వ్యయస్థానము యందు గురుడు లోహమూర్తిగా సంచరించనున్నాడు. శని భగవంతుడు సంవత్సరాంతము కూడా భాగ్యస్థానము యందు సువర్ణమూర్తిగా సంచరించనున్నాడు. రాహుకేతువులు సంవత్సరమంతా కూడా దశమ చతుర్థ స్థానాల యందు తామ్రమూర్తులుగా సంచరించనున్నారు. వీరికి కురుబలము చాలా చక్కగా అనుగ్రహించటం వలన తేజశక్తి విపరీతముగా పెరుగుతుంది. ఎవరైతే కనుక విదేశాలకు వెళ్ళి అక్కడ చక్కటి పేరుని ప్రఖ్యాతిని సంపాదించుకోవాలి అని తాపత్రయపడుతున్నారో అటువంటి వారికి ఒక స్వర్ణ సంవత్సరముగా 2024 మిథున రాశి వారు అనుకోవచ్చు. మంత్రమును తీసుకుని కొంతమంది సాధన చెయ్యాలి అని అనుకుంటారు. అటువంటి వారికి కూడా సిద్ధిదాయకం. ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కొంతమంది మాత్రము వారి జాతక ప్రభావము చేత ఈ ఫలితాలని పొందలేక వారు ఏదో మన మీద తంత్ర ప్రయోగం జరిగింది, ఏదో మనకి చెడు జరుగుతోంది అనేటువంటి అభద్రతా భావనలో ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులు ఏ కార్యాన్ని సంకల్పం చేసినా ఆ కార్యము ఇట్టే ముగించటం అనేటువంటి దానిని మనము గమనించవచ్చు.
వివాహాది శుభకార్యాలలో మిథున రాశి జాతకులు బాధ్యతను తీసుకుని వారి యొక్క సమక్షములో ఇంటికి పెద్దగా నుంచుని వివాహాది శుభకార్యాలని నిర్వర్తిస్తారు. ఈ సంవత్సరములో మిథున రాశిలో ఉన్నటువంటి కొంతమందికి స్త్రీలకి ఎవరికైతే గనక వివాహమయ్యి వాళ్ళు సంసార జీవితంలో ఉన్నారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల నీలాపరిందల పాలవ్వాల్సి వస్తుంది. చెయ్యన తప్పుకి మీరు సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. కొన్ని కొన్ని దుష్టశక్తులు మీ చుట్టూ చేరి మీ యొక్క బుద్ధిని మారుస్తూ ఉంటాయి. కుంభరాశిలో సంచారము చేత ఈ యొక్క శని ప్రభావము కొంత మనకి లాభదాయకముగా ఉన్నప్పటికీ అభద్రతాభావాన్ని బాగా పెంచుతూ ఉంటుంది. కాబట్టి శని యొక్క ప్రభావము చాలా ఉంటుంది మిథున రాశి వారి మీద. అలాగే జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలని చాలా స్పష్టంగా తెలుసుకోవటం అనేటువంటిది భర్త యొక్క బాధ్యత. పిల్లల విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవటం చాలా మంచిది. పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలని ఏకగ్రీవంగా తీసుకోకూడదు. భార్య యొక్క సలహాలని సంప్రదింపులని పొందటం ద్వారా భర్త ఎంతో గొప్ప ఫలితాలని పొందగలుగుతారు. ఉద్యోగముల్లో స్థిరత్వము లేనటువంటి వారికి ఈ యొక్క 2024 జూన్ మాసము నుంచి నవంబర్ మాసములో చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థిరత్వం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ధనానికి ఏమాత్రము లోటు ఉండదు. ఇక్కడ మిథున రాశి వారు కొన్ని కొన్ని విషయాల యందు చైతన్యమైనటువంటి ఆలోచనతో ఉండటం చాలా మంచిది. మాయాతీతమైనటువంటి వ్యక్తులు ఈ సంవత్సరములో మీ చుట్టూ చేరతారు. వారిని గ్రహించి వారిని ముందుగానే దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కీర్తి ప్రతిష్టలు అంత పెరుగుతాయి. పరస్త్రీ యొక్క విషయాలలో జోక్యం చేసుకోవటం అనేటువంటిది మీ అభివృద్ధికి అడ్డుకట్టగా ఉంటుంది. కాబట్టి పరస్త్రీ యొక్క వ్యవహారముల్లో మిథున రాశి జాతకులు దూరకపోవటం మంచిది. ఏదైనా అసందర్భమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తని వహిస్తూ జీవనాన్ని గడిపినట్లయితే ధన్యమైనటువంటి లాభాలని మిథున రాశి జాతకులు పొందుతారు. మిథున రాశి జాతకుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇతరులు కానీ, అంటే ఇతరులు అంటే విద్యార్థి చదువులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగము కోసం ఉన్నటువంటి వారు కానీ వారు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకి వారి యొక్క శిక్షణా తరగతులలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. తల్లిదండ్రులకి విద్యార్థులు అబద్ధాలు చెప్పనంత కాలము మీ మీద ఉన్నటువంటి నమ్మకం మరింత పెరుగుతూ ఉంటుంది. అబద్ధాలని ఆడటం అనేటువంటిది ఎంతో హానికరమైనటువంటి విషయం. కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అబద్ధాలని ఆడవద్దు. ముఖ్యంగా వివాహ విషయముల్లో మిథున రాశి జాతకులు మీ యొక్క నిర్ణయాన్ని ఘంటాపదముగా ఈ సంవత్సరం చెప్పటం అనేటువంటిది మనం చూడవచ్చు. అలాగే నచ్చితేనే ఈ సంవత్సరం మీకు వివాహం అవుతుంది. ఏమాత్రము వివాహము చేసుకోవాలి అనేటువంటి ఆలోచన లేనప్పుడు పీటర దాకా వచ్చినటువంటి వివాహాన్ని కూడా రద్దు చేసుకోగలుగుతారు. ధనలాభము
సంతృప్తికరముగా ఉంటుంది. సంవత్సరం అంతము కూడా చక్కటి ధనకటాక్షాన్ని పొందగలుగుతారు. గృహోపకరణాలు అనుకుంటారు. ఆగస్టు నుంచి మీకు తెలియనటువంటి ఆనందము మీలో ప్రవేశించడం ద్వారా ఖరీదైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటారు, ఖరీదైనటువంటి స్థలాలని కొంటారు. చుట్టుపక్కల వారందరూ కూడా చూసి నిన్న మొన్నటి దాకా నార్మల్గానే ఉన్నారు, ఏమిటి ఇంత సడన్గా ఇంత కీర్తిని ధనాన్ని ఎలా పొందగలిగారు వీరు అనేటువంటి ఆలోచనని వారు చేస్తూ ఉంటారు. దృష్టి ప్రభావ దోషం ఉన్నది అనేటువంటి భావనలో కూడా అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు. ఇన్ని రకములైనటువంటి ఫలితాలని ఈ యొక్క మిథున రాశి జాతకులు 2024 సంపూర్ణంగా పొందగలుగుతున్నారు. ఆనందదాయకంగా ఉంటుంది. నూతనముగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు చాలా జాగ్రత్త అవసరం. నోటికి అందినటువంటి పదవి గొంతు దాటక ముందనే తొలగిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరిని కూడా అతిగా విశ్వసించి మోసపోవద్దు. అలాగే ఈ యొక్క 2024 మిథున రాశి జాతకులు సర్ప సంబంధితమైనటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలని దర్శించడం ద్వారా అమోఘమైనటువంటి పుణ్యాలని పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 5 గోచరిస్తుంది. అదృష్ట దేవతలు వీరు చుట్టూనే ఉంటారు. కానీ చెప్పిన వాటిలలో అన్నీ మనకి జరగాలి అంటే కనుక పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధనని చేయటము, గోవుని సంరక్షణ చేసుకోవటము, అలాగే సనాతన ధర్మమైనటువంటి మార్గంలో నడవటం తప్ప మరొకటి వీరికి లేదు అన్న విషయాన్ని వీరికి చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు కూడా అంతే భక్తిగా భగవంతుణ్ణి ఆరాధన చేస్తారు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశి జాతకులు 2024 పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.